వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అనేటువంటి ఒక సామెత ఉంది. ఆ విషయం ఇప్పుడు బాలసుమన్ గారికి యాప్ట్ గా ఉంటుంది. సో ఆయన నోటి దురుస్తానం ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేదాకా వచ్చింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఆయన ఏవైతే మాటలు కొన్ని మాట్లాడారో దానికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చి ఇవ్వడంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఒక మాజీ మంత్రి ఇంట్లో ఫామ్ హౌస్ లో ఆయన తలదాచుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ గారు ఏం మాట్లాడారు, అసలు ఏం చేశారు అనేది మనం అందరం చూసాము. దానికి రిజల్ట్ ఇప్పుడు వస్తోంది. సంబంధించి పోలీసులు కొన్ని నోటీసులు పంపించారు. అవి పంపించి పంపించడంతోనే బాలక సుమన్ ఒక మాజీ మంత్రి ఇంట్లో తలదాచుకుంటున్నారు, అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? బాలక సుమన్ ఆయన కొంచెం మరి అది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం కొంత ఉద్రిక్త స్వభావం. ఏంటి ఏదో చిన్నప్పుడు అతను ఏంటంటే యంగ్ గా ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, కానీ అప్పుడు టీవీ డిబేట్లలో కూడా ఎవరినో ఒకరిని కొట్టాడు ఇట్లాగే డిబేట్లో. అలా కాదు, ఇప్పుడేంటి అతను ఒక ప్రజాప్రతినిధిగా ప్రూవెన్ అన్నమాట. ఇప్పుడేంటి కొంత బాధ్యత కొంత హుందాతనం ఉండాలి. ఎదురుగా జనం కనపడ్డారు కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ముఖ్యమంత్రిని పట్టుకుని చెప్పు చూపించటము లేకపోతే చెప్పుతో కొడతా అనటము అదేంటి, అది మరి రేవంత్ రెడ్డి కాదు, అతను ఎవరు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ సమాజం మొత్తానికి చెప్పు చూపించినట్టు అన్నమాట. ఇప్పుడు బాలక సుమన్ చెప్పు చూపిస్తోంది, అది ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు, ఒక ముఖ్యమంత్రికి నువ్వు చెప్పు చూపించావంటే తెలంగాణ రాష్ట్రానికే అతను చెప్పు చూపించాడనే ఒక ఫీలింగ్స్ వెళ్తున్న పరిస్థితుల్లో మీరు ఏం చేయాలా? ప్రజల మద్దతు కోల్పోయారు, ప్రజల మద్దతు ఎలా పొందాలి అనే తాపత్రయపడాలి. బీఆర్ఎస్ ఇవాళ ఎందుకింత ఉద్రిక్త పడుతోంది, ఎందుకింత హడావుడి చేస్తున్నారు అనేది ప్రజల ముందు వాళ్ళు ఇంకా అన్పాపులర్ అయ్యే పని అయిపోయింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి ప్రతిబంధకాలే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వాళ్ళ నెత్తి మీద పాలు పోయటం అన్నమాట. ఏది ఒక రకంగా వీళ్ళు ఇక్కడ ఉండి ఈ చేష్టల వల్ల కాంగ్రెస్ కి ఎంత మైలేజ్ పెంచుతున్నారు అనేది ఇప్పటికైనా బీఆర్ఎస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరిగింది జరిగింది, ఇప్పుడు ఏంటి ఇతను అరెస్ట్ తప్పదు, ఎన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు ఎవరైనా సరే. మనం నోరు జారేకూడదు, నోరు జారిన తర్వాత మళ్ళీ వెనకేడు తీసుకుంటాం, తప్పు చెయ్యకూడదు, తప్పు చేసిన తర్వాత దానికి తగ్గ శిక్ష తప్పదన్నమాట. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఇవాళ మరి నడిపించేది, మళ్ళా దాన్ని దారిలో పెట్టేది, వీటన్నిటిపైన వీళ్ళు అన్వేషించకుండా చేయకుండా కేటీఆర్ కూడా అలాగే మనం చూసాం. ఏది దుందుడుకు మాటలు, 3 అడుగులు లేనాడు మమ్మల్ని మరి 100 అడుగుల లోతున పాతి పెడతాడంట, ఇట్లా 3 అడుగులు లేనాడు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనడం ఏ మాటలు అవి? అంటే అతని కన్నా ఇతను ఎంత హైట్ ఉన్నాడని ఆ మాటకు వస్తే ఈయన ఏమన్నా 6 అడుగులు ఆజా అను బాహుడా. వాళ్ళ ఇంట్లో కూడా 3 అడుగుల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చెల్లి హైట్ ఎంత, వాళ్ళ అమ్మ హైట్ ఎంత, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. బాడీ షేమింగ్ అది తప్పు. ఏది మనం ఎవరైనా సరే ఎవరినైనా సరే గతంలో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి తిక్కల వాగుడే. ఏంటి లోకేష్ బాబుని బాడీ షేమింగ్ చేయడం వల్ల ఏమైంది, నష్టపోయింది వైసీపీ ఇమేజ్, పెరిగింది ఎవరికి, లోకేష్ ఇమేజ్ పెరిగింది అన్నమాట. ఓ మన మాటలు మొత్తం ప్రజలంతా ఆలకిస్తున్నారు, సమాజం మొత్తం మీరేం చెబుతారా అని నిశితంగా గమనిస్తున్న పరిస్థితుల్లో ప్రతి నాయకుడు తాను అనే మాట తను చేసే చేష్టలు వీటన్నిటికీ కూడా అతనేంటి ప్రజల్లో ఒక ఆదర్శనీయంగా ఉండాలన్నమాట. ఒకవైపేమో అవినీతి కుంభకోణాలు ఆ తీగ కదిలిస్తున్నారు, ఏం జరుగుతోంది మొత్తం డొంకంతా కదులుతోంది. నీకు అటు కాళేశ్వరం అవినీతి, తర్వాత మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ, ఇవన్నీ తగ్గుతున్నారు. అవినీతి కుంభకోణాలు గత 10 ఏళ్లలో ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది
దాంట్లో మొదటగా ఎవరు పడుతున్నారు? ఐఏఎస్లు, అధికారులు బయటకు వస్తున్నారు. ఈ కరప్షన్ ఎంత తీవ్రంగా ఉందంటే 10 ఏళ్లలో వీళ్ళు దోచేశారన్నమాట. ఏది, ఏ అధికారిని కదిలించిన వాడు పెళ్ళాం పేరు మీద ఒకడు 25 ఎకరాలు కొంటున్నాడంట, ఇంకొకడు భార్య పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద 52 ఎకరాలు కొన్నాడంట. అసలు ఒక అధికారిని పట్టుకుంటే నీకు అసలు అతనికి 1000 కోట్ల ఆస్తి బయటపడుతుంది. 250 ఎకరాల భూమే కనపడిందంటే ఒక జనగామలోనే 102 ఎకరాలు, విజయనగరంలో స్థలాలు అంట, విశాఖపట్నంలో స్థలాలు మనం చూసాము. ఆ రరా జిహెచ్ఎంసి శివబాలకృష్ణ 60 గడియారాలు దొరికాయంట, విపరీతమైనటువంటి నగదు. తర్వాత నీకు ఓపెన్ ప్లాట్లు 18 అంట, మరో 9 ఇయ్యంట, 5 అపార్ట్మెంట్స్. ఇంతింతగా ఒక్కొక్క అధికారి ఇన్ని 100ల కోట్లు మరి కొల్లగొట్టారంటే, అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ పేరు వచ్చింది. తర్వాత అసలు ఆయన ఉన్నారు కదా సిఎస్ సోమేష్ కుమార్, ఆయనదే కదా దగ్గర దగ్గర 25 ఎకరాలు ఇక్కడ జిహెచ్ఎంసి ఈ మహబూబ్ నగర్ సైడ్ కొన్నారని చెప్పి భూములు. ధరణి పోర్టల్లో ఈ విధంగా అన్ని బయటకు వస్తున్నాయంటే దానిపైన కూడా నిశితమైనటువంటి దృష్టి పెట్టారు. ఏది, ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారు అంటే, ఇందాక మనం అనుకున్నాము ఏది, తీగ కదిలిస్తే డొంక కదులుతుంది, ఈ డొంక ఇప్పుడు ఫామ్ హౌస్ డొంక కదిలే పరిస్థితి వచ్చింది అనమాట. అటు తిరిగి ఇటు తిరిగి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనో ఏది అంటారు. ఈ అవినీతి దారులన్నీ కూడా ఎటు దారి తీస్తాయి, చివరికి ప్రగతి భవన్ వైపు, ఫామ్ హౌస్ వైపు దారి తీస్తున్న పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాల నుంచి ముందు ఎలా బయటపడాలి? ఒకవైపు కవిత పైనేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణ. అంటే టీవీ సార్, ఇక్కడ బాలకృష్ణన్ గారి నోటి దురుసు వల్ల ఇక్కడ దాకా వచ్చింది కదా. మరి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇది ఒక గుణపాఠంగా, అంటే బాలకృష్ణన్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుని ఇది ఒక గుణపాఠంగా వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే ఇదే నోటి దురుస్తానాన్ని చూపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఇంకా రాబోయేది ఎలక్షన్, ఇంకా నీ కేవలం ఏంటంటే ఇంకా 70 రోజుల్లో ఎన్నికలు, ఇంకా అంతా ఎన్నికల ప్రచారం, మళ్ళా మొత్తం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు జనరల్ గానే విమర్శలు ఉంటాయి, ఇంకా ఎక్కువ విమర్శలు కూడా చూసే అవకాశం ఉంది. ఏది, బాలకసుమన్ ఎపిసోడ్తో ఇది ఇంతటితో ఏమి కట్టెన్ పడిపోయే పరిస్థితి లేదు, నీకేమీ ఇంతటితో తెర పడదనమాట. ఇంకా ఎక్కువగా పేల్తారు, ఇంకా ఎక్కువగా ఇంతకన్నా నీచమైన వ్యాఖ్యలు కూడా మనం వినాల్సి రావచ్చు. అంటే ఆల్రెడీ కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వ్యాఖ్యలే, బాడీ షేమింగ్, పర్సనల్ అటాకింగ్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ నాయకులు కూడా అదే దోమలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉండొచ్చా? చూసి ఇన్స్పైర్ అవుతున్నారా పక్క రాష్ట్ర రాజకీయ నాయకులు చూసి? అదే కనపడుతోంది. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ చూసి తెలంగాణ ఇన్స్పైర్ అవుతుందా, తెలంగాణను చూసి ఆంధ్రప్రదేశ్ ఇన్స్పైర్ అవుతుందా అంటే, ఈ భాషణ, ఈ దూషణ వీటన్నిటికీ కూడా పేటెంట్ రైట్ కేసీఆర్దే. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆరే, అసలు మోడీ ఎవరు, బోడీయా మోడీయా అని కూడా అంటాడు. నరేంద్ర మోడీని పట్టుకుని బోడీ అని కూడా మనం అన్నట్టు విన్నాం, మళ్ళా సర్దుకుంటారు. కాకపోతే కేసీఆర్ ఏదన్నా చెల్లుబాటు అయింది. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు స్థాయికి మించి చేయకూడదు అనమాట. తమ స్థాయికి మించి చేసినటువంటి విమర్శల వల్ల ఇలాగే ఇక అండర్ గ్రౌండ్ కు పోవాల్సి వస్తుంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని భయపడాల్సి వస్తుంది. రేపు పొద్దున వీళ్ళు ప్రచారం చేయాలా, రేపు పొద్దున మరి ఆయనే పార్లమెంట్ కి నుంచోవాలి. బాలకృష్ణన్ నిజం చెప్పాలంటే గతంలో మరి ఆయన కూడా క్యాండిడేట్ గా నిలబడి గెలిచిన దీంట్లో ఇవాళ క్యాండిడేట్ల కోసం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? మొన్న చూసాం ఢిల్లీ రేవంత్ రెడ్డి పర్యటనలో ఒక ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశాడు, నీకు కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా మనం చూసాం. వరుస పెట్టి అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. కాకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మొత్తం బీఆర్ఎస్ అంతా కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. రాబోయేది అగ్ని పరీక్ష ఏంటి, రేపటి ఎన్నికల అగ్ని పరీక్ష నుంచి ఎలా వాళ్ళు బయటపడాలి అనేది ముందు ఆలోచించుకోవాలి. పొరపాటున పార్లమెంట్ ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైతే బీఆర్ఎస్ బతికి బట్టగట్టడం అనేది చాలా అరుదైన అంశం అన్నమాట.